శ్రీముఖలింగేశ్వరాలయ నిర్మాణం సుందరంగా ఉంటుంది. భువనేశ్వరంలోని ముక్తేశ్వరాలయ నిర్మాణ పద్ధతి ముఖలింగేశ్వర ఆలయంలోనూ దర్శనమిస్తుంది. ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు బంగారు పూతతో మెరిసిపోతూ ధ్వజస్తంభం కనిపిస్తుంది. కులోత్తుంగ చోళుడు కళింగ దేశంపైకి దండెత్తి వచ్చినప్పుడు ఈ ఆలయంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించినట్టు, అక్కడ మయూరవాహనుడైన సుబ్రహ్మణ్య స్వామివారిని చెక్కినట్టు చరిత్రకారుల అభిప్రాయం. దీంతోపాటు మనోహరమైన పార్వతీ పరమేశ్వరులు, గణనాథుడు పరమేశ్వరుణ్ణి చక్కగా మలిచారు. బంగారు పూతతో ధగధగలాడే ధ్వజస్తంభం ఆలయ ఉన్నతిని చాటుతూ ఉంటుంది. ఈ ధ్వజస్తంభాన్ని దాటిన తరువాత అటు ఇటు సింహాలతో కూడిన పెద్ద పెద్ద మెట్లు ఎక్కిన భక్తులు నంది మండపానికి చేరుకుంటారు. గంభీరమైన నంది విగ్రహం నాటి శిల్పుల పనితనానికి నిదర్శనంగా ఉంటుంది. నందీశ్వరుడి అనుమతితో భక్తులు ఆలయ ప్రధాన ప్రాకారంలోకి అడుగు పెడతారు. ఈ ప్రధాన ప్రవేశద్వారంపైన శ్రీముఖలింగేశ్వరుని ఆవిర్భావ కథనాన్ని ఎంతో చక్కగా శిల్పరూపంలో చెక్కారు. పురాణ కథనం ప్రకారం వామదేవ మహర్షి ఓ యజ్ఞం తలపెట్టి హవిస్సులను స్వీకరించేందుకు గంధర్వులను ఆహ్వానిస్తాడు. అయితే గంధర్వులు వచ్చిన పని మరచి సమీపంలోని అరణ్యంలో కిరాతక స్త్రీలతో సంచరిస్తున్న వైనాన్ని గమనించిన వామదేవ మహర్షి వారిని కూడా కిరాతకులు కమ్మని శపిస్తారు. వారికి ఇప్పచెట్టులో ముఖలింగంలో ఆవిర్భవించే కైలాసనాథుడి వల్లే విముక్తి కలుగుతుందని శాప విమోచనం చెబుతాడు. అలా గంధర్వరాజు చిత్రసేనుడిగాను, మిగిలిన వారు అతని అనుచరులుగాను కాలం గడుపుతూ ఉండేవారు. చిత్రసేనుడికి చిత్తి అనే భార్య ఉండేది. వీరు నివసించే చోట అన్ని ఋతువుల్లోనూ పూలు పూసే ఓ అరుదైన ఇప్పచెట్టు ఉండేది. ఈ ఇప్పచెట్టు పూలే చిత్రసేనుడి కుటుంబానికి ఆధారం. ఈ క్రమంలో చిత్రసేనుడు చిత్కళ అనే మరో స్త్రీని వివాహం చేసుకుంటాడు. ఇప్పచెట్టుకు ఉన్న రెండు కొమ్మలను ఇద్దరు భార్యలకు చెరొకటి ఇస్తాడు. అయితే శివభక్తురాలైన చిత్కళకు వచ్చిన కొమ్మకు బంగారు పుష్పాలు పూసేవి. ఈ కారణంగా చిత్తి చిత్కళ మధ్య ఏర్పడిన తగులు తీర్చలేక చిత్రసేనుడు మదనపడుతూ ఉంటాడు. దీంతోపాటు ఇప్పచెట్టు మొదట్లో ఓ పుట్ట ఏర్పడుతుంది. చిత్కళ ఆ పుట్టను శివునిగా భావించి పూజలు చేస్తూ ఉంటుంది. అయితే రానురాను చిత్తి అసూయ కారణంగా చిత్రసేనుడికి ఆగ్రహం పెరిగి ఇప్పచెట్టును నరికివేయగా ఇప్పచెట్టు మొదలలోని పుట్టలో పరమేశ్వరుడి ముఖలింగ దర్శనం కలుగుతుంది. దీంతో గంధర్వులు శాప విముక్తులవుతారు. ఈ పురాణ ఘట్టాన్ని ఎంతో చక్కగా మలిచిన తీరు భక్తులను ఆకట్టుకుంటుంది. ముఖలింగేశ్వరుడి ఆవిర్భావానికి కారణమైన ఈ పురాణ గాథను భక్తులు తప్పనిసరిగా సందర్శిస్తారు. అలాగే దశ భుజాలతో కొలువుదీరిన దుర్గమ్మ విగ్రహం సైతం భక్తుల నమస్సులు అందుకుంటూ ఉంటుంది.